రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో భరణికం మధ్య మొల్లోడు గడ్డలో రాంకీ యాజమాన్యం ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన గెడ్డె ప్రాంతాన్ని పరిశీలించి ఈ సందర్భంగా గణశెట్టి మాట్లాడుతూ రాంకీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి భూగర్భ జలాల నాశనానికి కారణమవుతుంది. ఇప్పటికే మొల్లేటి గడ్డలో తీవ్రమైన కాలుష్యం ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని అన్నారు. వెంటనే వ్యర్థ జలాలు తరలించాలని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ బర్నీకి మధ్యలో ఉన్నటువంటి మొల్లేటి గడ్డ అనేటువంటి చెరువు ఏదైతే ఈ గడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా కాలుష్యం అయింది. వ్యర్థ రసాయనిక జలాలు రాంకీ యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి, అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. బర్నీకం గ్రామస్తులు, అలాగే పరవాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో 2 రోజులు 3 రోజులు గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను తరలించారు. రాంకీ యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల, గడ్డల్లో వదిలేయడం వల్ల మొల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది. కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెంటనే రాంకీ యాజమాన్యం చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేటటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం, అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది. దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ, ఇటు బరినంకు, మొత్తం తానం, ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి. ప్రజల యొక్క జీవితాలకి, జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.